హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ ఈశ్వర్. నేను ఈరోజు సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్ చూపెట్టాలనుకుంటున్నాను. ఇది ప్రపంచంలోనే ద బెస్ట్ ఎయిర్పోర్ట్. ఇది చాలా బాగుంటుంది. అలాగే దీంతో రీసార్ట్స్, ఐమాక్స్, షూస్, మనకు కావాల్సిన అవసరమైన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇది ఒక ఎయిర్పోర్ట్ అనాల్సిన అవసరం లేదు, ఇది ఒక పెద్ద సిటీ లాంటిది, చాలా బాగుంటుంది. అలాగే ఇది జ్యువెల్ చాంగి ఎయిర్పోర్ట్లో వాటర్ఫాల్ ఉంటుంది, ఇండోర్ వాటర్ఫాల్. ఇది ప్రపంచంలో అతిపెద్ద వాటర్ఫాల్. ఈ వీడియో చూద్దాం పదండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ బుగ్గీసులో ఉన్నాను. బుగ్గీసు నుంచి నేను ఇప్పుడు వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ తనై మీద ఆడ దిగి అనిచి చాంగి ఎయిర్పోర్ట్కు వెళ్ళాలి ఎంఆర్టీలో. ఇది ప్రతి ఎంఆర్టీ అనేది సింగపూర్లో ప్రతి 3 మినిట్స్కు ఒకటి వస్తుంటుంది. ఇది చాలా బిజీగా ఉంటుంది. ఎప్పుడు సింగపూర్లో ఎంఆర్టీ అనేది ఎప్పుడు ఫుల్గానే ఉంటారు జనాలు. ఎప్పుడు చూసినా ఫుల్గా ఉంటారు. ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు కనిపిస్తారు. ఇది ఎప్పుడు బిజీయెస్ట్ ఇన్ ద వరల్డ్. చూడండి లోపల కూడా ఫుల్గా ఉంటారు. కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అందరు ఫుల్గా ఉంటారు జనాలు. ఇది చాంగి ఎయిర్పోర్టు. ఎంత క్లీన్గా ఉందో చూడండి. చాలా క్లీన్గా ఉంటుంది. అంతా డెకరేషన్ చాలా బాగుంటుంది ఇది చూడ్డానికైనా. ఇది చాంగి ఎయిర్పోర్టు. ఇది ఎంట్రన్స్. దీంట్లో పిల్లలకు గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంటుంది. ఇది గేమ్ ఆడుకోవడానికి, ఇవి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అలా చాంగి ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. అలాగే ఇప్పుడు చూడు, మనం ఇంటర్లో ఎంటర్ అయ్యేటప్పుడు స్టేస్ టుగెదర్ యాప్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండాలి సింగపూర్లో ఉండే వాళ్ళకు. దాన్ని స్కాన్ చేస్తే అలా పడితేనే లోపలికి రాణిస్తారు, లేకుంటే లోపలికి రానియరు. సింగపూర్ ఎయిర్పోర్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను. సింగపూర్ చాంగి ఎయిర్పోర్టు ప్రపంచంలోనే ద బెస్ట్ ఎయిర్పోర్ట్. బెస్ట్ ఎయిర్పోర్ట్ అని ఎందుకన్నామంటే, లాస్ట్ 8 సంవత్సరాల నుంచి ఇదే నెంబర్1 ఎయిర్పోర్ట్గా కొనసాగుతుంది. దానితో పాటు మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే ద మోస్ట్ క్లీనియెస్ట్ ఎయిర్పోర్ట్ మరియు 1 ఆఫ్ ది లార్జెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఏషియా. దీన్ని HSBC రెయిన్ వర్టెక్స్ అంటారు ఈ గ్లాసులను. ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ ఇండోర్ వాటర్ఫాల్. దీని హైట్ 40 మీటర్స్ ఉంటుంది. ఈ పంప్స్ 5 లాక్స్ లీటర్స్ ఆఫ్ ది వాటర్, రెయిన్ వాటర్ని రూప్ ఆఫ్ ది జ్యువెల్ బిల్డింగ్ ద్వారా పంప్ చేస్తుంటారు. ఇప్పుడు మనము చూస్తున్నది లెవెల్2 నుండి. అలాగే ఇప్పుడు లెవెల్1కు వెళ్దాము, ఎలా ఉంటుందో చూద్దాము. ఇది లెవెల్1. ఇది అడుగున ఉంటుంది లాస్ట్. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి పైనుంచి నీట్గా కనపడుతుంది మనకు వాటరు దాని కింద ఎలా ఉంటుందో అనేది. అందరూ చుట్టుపక్కల ప్రశాంతంగా కూర్చొని ఐస్ క్రీమ్ తింటా ఫోటోలు తీసుకుంటా ప్రశాంతంగా ఉన్నారు.